కావలియొకట పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న నూనె బజార్ని ఆక్రమించుకొని రాకపోకలకు ఇబ్బందిని కలిగిస్తున్నారని పలువురు వ్యాపారస్తులు పౌరులు ఆరోపించారు. స్థానిక జర్నలిస్ట్ క్లబ్లోని విలేకరుల సమావేశంలో వారు అక్కడ జరుగుతున్న దురాగతాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. 16 అడుగుల రోడ్డును సగానికి పైగా ఆక్రమించి కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకుని రాకపోకలకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. దీంతో ఈ వీధి మీదుగా పోవడానికి దారి లేక ఈ ప్రాంతం వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ముందు ఉన్న దుకాణదారులు తమ దుకాణాలు ముందుకు తేవడంతో వీధి లోపల ఉన్న దుకాణదారులకు వ్యాపారం లేక అద్దెలు పన్నులు చెల్లించుకోలేక నష్టాలకు గురవుతున్నామని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వెంటనే రోడ్డు మార్జిన్లు క్లియర్ చేయించి ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలను తొలగించాలని రాకపోకలకు అడ్డు లేకుండా చేయాలని కోరుతున్నా వారిపై ఆక్రమించిన దుకాణదారులు దౌర్జన్యాలకు పాల్పడుతూ దూషిస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుకొని ఎదురు బండి పెట్టుకొని చిన్నపిల్లల్ని పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాం మేడం. నన్ను ఈడి అది అదేమన్నా మిరగబాయలు ఏం తీసుకుంటానమ్మా అని అడిగితే నా మీద పట్టడానికి రావడం. నీకేం అవసరము, నువ్వెందుకు వచ్చావు, నువ్వు కూల్గానే ఉండు, నీకేం అవసరము అని అడుగుతున్నారు మేడం. సెఫీ వాళ్ళు కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ పిల్ల పెళ్లిగాని అమ్మాయి ఉంది, లంజాలు అండి అని అడుగుతుంది. మేము లేదరం మేడం, చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు. ఇళ్ళు కూడా లేదు మేడం నాకు, టంక్ రోడ్ పక్కన ఉంది. గత ఆరు నెలలుగా నేను అక్కడ వ్యాపారం నిర్వహించుకుంటున్నాను. అంగడికి నెలకు 10,000 బాడుగా 100,000 రూపాయలు అడ్వాన్స్ కట్టుకుంటూ నేను నిర్వహించుకుంటున్నాను. కాకపోతే నా అంగడి లోపల ఉంది. ముందు నా అంగడి ముందు ఇటు ఒక రెండు అంగడి ఉన్నాయి, ఇటు ఒక అంగడి ఉంది. ఆ వీధిలోకి వచ్చి నిత్యావసరాలు కావాల్సిన వాళ్ళు, పూలు కావాల్సిన వాళ్ళు, మిల్లులు కారం వగైరాలు వ్యాపారం నిర్వహించుకునే కూడలి, ఆ యొక్క కూడలిలో జనాలు నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఆ జనాలు వస్తూ మా నా షాపులోకి వచ్చి కొన సౌకర్యం ఉన్నా కానీ అక్కడ ఒక మా షాపుల్లో వ్యాపారం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా కానీ మేము వ్యాపారం చేసుకోలేక ఈరోజు మాకు జరిగే అన్యాయాన్ని మీ యొక్క పాత్రికేయుల ముందు, పాత్రికల మిత్రుల ముందు మా యొక్క బాధని చెప్పుకోవడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ లో నేను రావటం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. కాకపోతే మా అన్యాయాన్ని ఆదరించి నేను ఎంతో సహనంగా ఉండి ఇంకా నేను ఓర్పిక లేక చివరికి గుమస్తా డబ్బులు కట్టలేని పరిస్థితికి వచ్చేసి, రెంట్లు కూడా కట్టలేని పరిస్థితికి వచ్చి, దీనావసరకు వచ్చి ఈ రోజు మీ యొక్క సహాయాన్ని కోరుచుకుంటూ ఇక్కడికి వచ్చాను, రావడం జరిగింది. మా అంగడి ముందు ఇటు ఒక అంగడి, అటు ఒక అంగడి. ఈ షఫీ ఖాన్ అని అతను నూనె మిల్లు, నూనె అంగడి, ఇటు ఒక తారం మిల్లు పెట్టుకొని వాళ్ళిద్దరు రోడ్లు అంటే అంగట్లో కాకుండా రోడ్లలోకి వచ్చేసి 16 అడుగుల గల వైశాల్యం ఒక రోడ్డుని ఆక్రమించేసి ఒక్క మనిషి కూడా రావటానికి ఇబ్బంది పడే పరిస్థితిని కల్పించి మా యొక్క అంగడిని ఎలా చేసేసారంటే దేవుడికి అంగడి ఉండేటట్టు ఇక్కడ ఎటువంటి వ్యాపారం జరగడానికి లేకుండా వచ్చే మనిషి కూడా మా యొక్క అంగళ్ళు కనపడకుండా చేస్తూ రావటం, ఆ అంగళ్ళ ముందరే వ్యాపారం చేసుకోవటం, ఆ జనాలు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఇబ్బందిని మేము గ్రహించి మా అంగళ్ళలో ఉండే వస్తువులు అద్దామండి మర్చిపోతున్నారే, మేమున్న సంగతి ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలియటం లేదని ఒక తోపుడు బండి మీద